జాతి అక్కడ ఉన్న అభివృద్ధికి నోచుకోలేని హాస్టల్లో ఈ విపరీతమైన ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి. దాంతోపాటు ఈ యొక్క జాతీయ పార్టీ ఇచ్చిన ఏదైతే ఫిబ్రవరి 14 నుండి మార్చి 14 వరకు భారతీయ జనతా పార్టీ బస్తీ సంపర్క్ అనే యొక్క కార్యక్రమం ఏదైతే ఇచ్చిందో ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా దాన్ని ఇక్కడ బస్తీ సంపర్క్ని దళిత రచ్చబండ అనే కార్యక్రమం 22వ తేదీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం చేయబడుతుంది. దీంట్లో 8000 పంచాయతీల్లో ఈ రాష్ట్రంలో దీన్ని ప్రారంభమిస్తున్నాం. దీనికి మేడం దగ్గుబాటి పురంధేశ్వరు గారు దీన్ని అది ఈరోజు ఈ యొక్క కరపత్రాల ద్వారా డోర్ స్టిక్కర్ల ద్వారా మేడం గారు ఆవిష్కరిస్తారు. దీన్ని మేడం గారితో పాటు జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య గారు, అదేవిధంగా నాతో పాటు ఈ రాష్ట్రంలో ఉండే వివిధ పదాధికారులతో పాటు రాష్ట్ర స్థాయి గల నాయకులు, మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ పాల్గొని దాదాపు మేము 60 నుండి 70 వేల మంది వరకు ఈ యొక్క కార్యాచరణ తీసుకుని వెళ్తున్నాం. దీంట్లో ముఖ్యమైన అజెండా ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఒకవైపు, ఇక్కడున్న ఈ రాష్ట్రంలో జరుగుతున్న దళితుల మీద దాడులు కానీ, దళితుల మీద జరుగుతున్న సంఘటనలు కానీ, దళితుల అభివృద్ధికి నోచుకోకుండా 20 ఏళ్ళు ఎనిక్కి నెట్టేసిన విధానాన్ని కానీ ఈరోజు ఆఖరి గడప వరకు తీసుకెళ్లాలనే ఒక కోణంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఈ యొక్క కార్యక్రమం టేకప్ చేసింది. దీనికి మేము ఈ 4.5 సంవత్సరంలో అనేక కార్యక్రమాలు చేశాం. ఎస్సీ కార్పొరేషన్ల యొక్క రద్దు చేసిన 26 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల మీద మనము చేసిన ఉద్యమం ద్వారా, మనం చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ రాష్ట్రంలో మిగతా ప్రధాన ప్రతిపక్షాలు ఏవైతే తప్పుడు ఆరోపణలు చేసి బీజేపీ యొక్క మీద నెట్టడానికి ప్రయత్నిస్తున్న సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఇలాంటి పార్టీలకి బుద్ధి చెప్పాలని చెప్పి ఆలోచనలో ఎస్సీ మోర్చా ఈరోజు నడుం బిగించింది. ఈరోజు ఏదైతే మతాలకి కులాలకి ఈరోజు మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుతున్న ఏదైతే కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు కానీ, వైసీపీ కానీ వీళ్ళ యొక్క అధికార ధోరణి కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా రాజకీయ నిందలేయడం ఏదైతే ఉందో అది సిగ్గుచేటు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా బలవంత మత మార్పులకి మేము వ్యతిరేకమని చెప్పి మేము ఇది చేస్తూ ఈరోజు హాస్టల్కి వెళితే హాస్టల్లో కూడా కొన్ని హాస్టల్లో ఎక్కడికక్కడ బైబుల్ను పంచడం, అక్కడ పిల్లవాళ్ళకి ఏమి తెలియని అభశుభం తెలియని పిల్లవాళ్ళకి ఈరోజు ఒక మతానికి విదేశీ సంబంధించిన మతం గురించి ప్రాపగాండ చేసి బలవంతపు రుద్దుతున్నారో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఈ భారతీయ భారతదేశంలో ప్రధాన మా పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలో ఈ దేశ సంస్కృతి కోసం, ఈ దేశ ఆలోచన కోసం ఈరోజు మనము ఎంత ప్రయత్నిస్తున్నామంటే ఈరోజు దళితులకి ఈ రాష్ట్రంలో దాదాపు ప్రత్యేకమైన ఇది ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీలో
450 ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నతమైన పదవుల్లో భారతీయ జనతా పార్టీలో ఉన్నారంటే దళితులకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినారో నరేంద్ర మోడీ గారు ఒకసారి ఆలోచించాలా. కేంద్ర మంత్రులు 12 మంది ఉన్నారు, దాంతో దళితులు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ 5 ఏళ్ళు కాలంలో ఉచితంగా భీమ ఇవ్వడం ప్రపంచంలోనే ఒక చరిత్ర. ఈరోజు ఉచిత భీమ ఇవ్వకుండా పోతే మన రాజకీయ నాయకులకి సమాధానం లేకుండా చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు ఆ భీమ ఇవ్వకుండా పోతే మన యొక్క జీవనం కూడా ఆగిపోయేది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇస్తున్న ఈ ఉచిత భీమ కానీ, ఉచిత ఇండ్లు కానీ, జాతీయ ఉపాధి హామీ కానీ, అదేవిధంగా పిల్లలు ఎస్సీ పిల్లల కోసం 59,000 కోట్లు